స్నేహితులారా, ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉంది. ఈ సమయంలో బయటికి వెళ్లి బంగారం కొనలేదు, బట్టలు కొనలేదు, బియ్యం, పప్పులు, కూరగాయలు కొనుక్కున్నాము. అది వ్యవసాయం గొప్పతనం గురించి చిన్న ప్రయత్నం. మా తాత ఒక రైతు, అందరికి అన్నం పెట్టేవారు. తనకి బోల్డ్ అంత పొలం ఉంది. వర్షాలు పడితే పంటలు బాగా పండుతాయి. అప్పుడే కదా రైతు మనకి అన్నం పెట్టేది. మరి వర్షాలు పడేవి, అధికంగా పడేవి లేకపోతే పడేవి కాదు. అయినా మా తాతకి పొలంకి నీటి సదుపాయం బాగానే ఉండేది. ఎన్నో రకాల పురుగు చేరేవి, వాటికి ఎన్నో రకాల పురుగు మందులు తెచ్చి చల్లేవాడు. వలలు ఎలుకలు రాకుండా పంట బోతుల్లో వలలు పెట్టేవాడు. ఇలా అన్నిటి నుంచి కాపాడుకుంటూ రాత్రింబవలు నిద్ర లేకుండా జాగ్రత్తగా రక్షించేవాడు. చివరికి పంట బాగా పండింది. మా తాత ఎంతో సంతోషంతో ఎగిరి గంటేశాడు. మీకు తెలుసా, ఇప్పుడు మనం తినే అన్నం రైతు పండించేది. రైతు లేకపోతే దేశం లేదు. జై హింద్.